Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలినేని ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్. నెక్స్ట్ స్టెప్ ఇదేనట. వైసీపీ సీనియర్ నేత బాలినేని తన రాజీనామా పైన బెట్టు వేయడం లేదు. ప్రాంతీయ సమన్వయకర్త పదవికి చేసిన రాజీనామాపై డైలమా కొనసాగుతోంది. తాడేపల్లి నుంచి బాలినేనిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. తాను పార్టీ కార్యక్రమాలకు దూరం కావడం లేదని, రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు మాత్రమే వద్దనుకుంటున్నట్లు బాలినేని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బాలినేనికి ఫోన్ వెళ్లిందని సమాచారం. కానీ బాలినేని తన ఆలోచన మార్చుకోవడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన పార్టీ ముఖ్యనేతలకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలే దీనికి కారణంగా భావిస్తున్నారు. జిల్లాలో ప్రాధాన్యత తగ్గించేలా చోటు చేసుకుంటున్న వ్యవహారాలపైన బాలినేని మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బాలినేనిని బుజ్జగించేందుకు తాడేపల్లి నుంచి ఇద్దరు ముఖ్య నేతలు ప్రయత్నించినట్లు సమాచారం. తన సొంత జిల్లాతో పాటుగా ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లాలలో నేతలు చెప్పిన విషయాలను చేయలేకపోతున్నట్లు బాలినేని ఆవేదనలో ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో బాలినేని తాను జగన్ కోసం పనిచేస్తానని స్పష్టం చేస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్త పదవి వదులుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. తన సొంత నియోజకవర్గంతో పాటుగా పార్టీ కోసం పనిచేస్తానని జిల్లా నేతలతో వెల్లడించారు. ఇక నుంచి పూర్తి సమయం ఒంగోలు నియోజకవర్గానికి కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. స్వల్ప అస్వస్థతకు గురైన బాలినేని ఒంగోలు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లోనూ యథావిధిగా పాల్గొంటానని క్లారిటీ ఇచ్చారు. కానీ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కీలక బాధ్యతల నుంచి ముఖ్యమంత్రి నమ్మకం పెట్టుకున్న బాలినేని వంటి నేతలు ఇలాంటి నిర్ణయాలు ఏంటనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. సీఎంతో బాలినేని సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. బాలినేనికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతం కంటే ప్రాధాన్యత తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలినేని మంత్రివర్గ విస్తరణలోనూ తనను తప్పించి సురేష్ను కొనసాగించడం పైన మనస్తాపానికి గురయ్యారు. ఆ సమయంలో సజ్జల రాయబారంతో సీఎంతో సమావేశమైన తరువాత బాలినేని తిరిగి తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన సమన్వయకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి మీరంతా ఎప్పుడైనా తనను కలవచ్చని స్పష్టం చేశారు. పార్టీలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపించాలని నిర్దేశించారు. ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉన్న బాలినేని సీఎంతో సమావేశం సమయంలో ఏం చెబుతారు, సీఎం ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారుతోంది.